హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి ఒక వారం రోజుల్లో విడుదలవుతోంది. కానీ దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. కాబట్టి దీన్ని మనం అఫీషియల్ అనుకోవచ్చు. ఇక ఈ పూర్తి డీటెయిల్స్ చూసే ముందు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, 50 రూపాయలు వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటే. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుండి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మన నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకుంటే 40,000 ఉద్యోగాలు ఉంటాయి. రాష్ట్రం మొత్తం వార్డు సచివాలయ ఉద్యోగాలు చూసుకుంటే 40,000 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే దీని గురించి ఇంకా అన్ని డీటెయిల్స్ చూసుకుందాం. పట్టభద్రులు ఉన్నత విద్యావంతులు అర్హులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి డిగ్రీ ఉండే వాళ్ళకి అర్హులు అని చెప్పి చెప్తున్నారు. ఒక్కో సచివాలయంలో 10 కొత్త ఉద్యోగాలు, అంటే ఇంతకుముందు ఉండే ఉద్యోగాలు కాదు, మొత్తం అన్ని కొత్త ఉద్యోగాలనే క్రియేట్ చేస్తున్నారు. 10 విభాగాలు ఉంటాయి, 18 సేవలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆ ఉద్యోగాలు ఏంటి, ఆ ఉద్యోగానికి సంబంధించి విద్యార్హత ఏంది, దానికి సంబంధించి విధులు ఏంది, అది ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూసుకుందాం. వార్డు కార్యదర్శి నంబర్ 1 చూసుకుంటే, వార్డు కార్యదర్శి చూసుకుంటే సాధారణ పరిపాలన చేయాల్సి ఉంటుంది. విద్యార్హత చూసుకుంటే డిగ్రీ ఉండాలి, నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర అయినా ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ లేకపోతే వెళ్ళి ఏదైనా ఇన్స్టిట్యూట్లో తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఉద్యోగానికి వార్డు సచివాలయానికి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అలాగే లైట్గా కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి. ఇక వార్డు సచివాలయాలు అంటే సిటీల్లో ఉండే వాళ్ళకి కంప్యూటర్ పరిజ్ఞానం లేకుండా అయితే ఎవరికి ఉండదు అని చెప్పి నా అభిప్రాయం. ఇక విధులు చూసుకుంటే సాధారణ పరిపాలనలో ఫిర్యాదులు సమస్యల పరిష్కారం అని చెప్పి ఇవ్వడం జరిగింది విధులు ఇది. ఇక నెక్స్ట్ 2వ చూసుకుంటే వార్డు మౌలిక వసతుల కార్యదర్శి, దీనికి సంబంధించి బీ లేదా బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేకపోతే ఏఎంఈఈ సివిల్ అయితే చేసి ఉండాలి, ఎంటెక్ సివిల్ లేకపోతే బీటెక్ సివిల్ చేసి ఉండాలి, అలాగే ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. విధులు చూసుకుంటే రక్షిత మంచినీరు సరఫరా, రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పన అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 3వ చూసుకుంటే వార్డు ఇంధన కార్యదర్శి, దీనికి సంబంధించి బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి, లేకపోతే ఎంటెక్లో ఎలక్ట్రికల్ అయితే ఎంఎంఈఈలో ఏఎంఈఈలో ఎలక్ట్రికల్ చేసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి విధులు చూసుకుంటే వీధి లైట్లు, విద్యుత్ సరఫరా, సబ్సిడీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక 4వ చూసుకుంటే వార్డు శానిటేషన్ కార్యదర్శి, వార్డు శానిటేషన్ కార్యదర్శికి విద్యార్థులు సైన్స్లో గ్రాడ్యుయేట్ లేదా పర్యావరణంలో ఇంజనీరింగ్, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. విధులు చూసుకుంటే వ్యర్థాలు నిర్వహణ, పశు సంక్షేమం అని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 5వ చూసుకుంటే వార్డు ఆరోగ్య కార్యదర్శి, దీనికి సంబంధించి డిగ్రీ చేసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి, ప్రజా ఆరోగ్యం, జనన మరణాల నమోదు, వైఎస్ఆర్ బీమా తదితరులు. ఇక నెక్స్ట్ 6వ చూసుకుంటే వార్డు విద్య కార్యదర్శి, వార్డు విద్య కార్యదర్శికి విద్యార్హత డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఏ, ఎడ్యుకేషన్ అభ్యర్థులు ప్రాధాన్యత, ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మున్సిపల్ విద్య, అమ్మ ఒడి, ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్ గురించి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇక 7వ చూసుకుంటే వార్డు ప్లానింగ్ కార్యదర్శి, దీనికి సంబంధించి బీటెక్ చేసి ఉండాలి లేదా ప్లానింగ్లో డిగ్రీ చేసి ఉండాలి, లేకపోతే ఆర్కిటెక్చర్ అభ్యర్థులు ప్రాధాన్యత అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఇవ్వడం జరిగింది. అర్బన్ ప్లానింగ్, అర్బన్ హౌసింగ్, పర్యావరణ పరిరక్షణ దీనికి సంబంధించి విధులు. ఇక నెక్స్ట్ 8వ చూసుకుంటే వార్డు రెవెన్యూ కార్యదర్శి, వార్డు రెవెన్యూ కార్యదర్శికి డిగ్రీ చేసి ఉండాలి, నార్మల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, అలాగే ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ చేసి ఉండాలి, సర్వే డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత అని చెప్పి ఇవ్వడం జరిగింది. డిప్లొమాలో సర్వే చేసిన అభ్యర్థికి కూడా దీంట్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక విధులు చూసుకుంటే పౌర సరఫరాలు, మున్సిపల్ రెవెన్యూ విధులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే వార్డు మహిళా కార్యదర్శి, వార్డు మహిళా కార్యదర్శి చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ లా లేదా ఎల్ఎల్బి లేదా ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ ఉండాలి,
బ్యాచిలర్ ఆఫ్ లేకపోతే ఎల్ఎల్బి చేసిన అభ్యర్థి, దాంతో పాటు ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండే అభ్యర్థులకు వార్డు మహిళా కార్యదర్శి ఉద్యోగం ఇస్తున్నారు. అలాగే బలహీన వర్గాల మహిళలకు సంబంధించి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది విధులు చూసుకుంటే. ఇక నెక్స్ట్ చూసుకుంటే 10వది వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, దీనికి విద్యార్హత చూసుకుంటే సోషల్ వర్క్లో డిగ్రీ, ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక విధులు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారం, యువత ఉపాధి వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ తదితరులు దీనికి సంబంధించి విధులు అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఈ విధులు విద్యార్హత ఉద్యోగాలు ఏవే ఉంటాయి 10 ఉద్యోగాలు అయితే చూశారు ఇప్పటిదాకా. ఇక 18 సేవలు ఏముంటాయి పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకుందాం. దరఖాస్తులు ఎప్పటి నుండి అప్లై చేయాలి అవంతా చూసుకుంటే, నగరాల్లో పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 15వ తేదీన వార్డు సచివాలయానికి కూడా నోటిఫికేషన్ జారీ చేస్తాము అంటున్నారు. ఒక్కో సచివాలయంలో 10 కొత్త ఉద్యోగాలు శాశ్వత అంటే పర్మనెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించడంతో 40,000 ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో కొనసాగుతున్న మున్సిపల్ సిబ్బందికి తోడుగా వీరిని నియమించనున్నారు. పట్టణ ప్రజలను ప్రస్తుతం మున్సిపాలిటీల్లో 18 రకాల సేవలు అందిస్తున్నారు. అక్రమ కట్టడాలు క్రమబద్ధీకరణ, అర్బన్ ప్లానింగ్, రక్షిత మంచినీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పారిశుద్ధ్యం, మురికివాడల అభివృద్ధి, బలహీన వర్గాలు అభ్యున్నత, పర్యావరణ పరిరక్షణ ఇలాంటివన్నీ ఉంటాయి. వీధి లైట్లు, పార్కింగ్లు, బస్టాండ్లు అంతా క్లీన్ చేసి నీట్గా ఉండే సేవలు, ఇట్లా 18 రకాల సేవలు అయితే ఉన్నాయి. కాబట్టి 10 విభాగాలుగా ఏర్పాటు చేసి ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని నియమించనున్నారు. వీరు తమ పరిధిలోని వాలంటీర్లను ఆ విభాగానికి చెందిన ప్రజల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్యావంతుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. కీలకమైన ఈ విధులు నిర్వహణకు పట్టభద్రులు, కంప్యూటర్పై పరిజ్ఞానం ఉన్న అభ్యర్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్ న్యాయవాదులు, ఆర్కిటెక్చర్ డిగ్రీతో పాటు సోషల్ వర్క్ బీఈడి ఎంఈడి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నియమితులు కానున్న వార్డు కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు, మున్సిపల్ విద్యా సాంఘిక సంక్షేమం, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, స్త్రీ సంక్షేమం, కార్మిక శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వార్డు ప్రజలు మున్సిపల్ కార్యాలయాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ సచివాలయాలు ఏర్పాటుపై చేస్తున్నారు. ఈ సచివాలయం ప్రజల సమస్యలను పరిష్కరించనున్నాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇప్పటిదాకా 10 ఉద్యోగాలు ఏంటి అని అయితే చూశారు, దానికి సంబంధించి విధులైతే ఇప్పుడే చూసేశారు. విద్యార్హత ఒకదానికి కూడా ఇంటర్మీడియట్ అయితే ఇవ్వలేదు. నార్మల్ డిగ్రీ, బీఈ బీటెక్, అలాగే ఎంఈడి బీఈడి, అలాగే లా అభ్యర్థులు ఇలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశం అయితే ఉంది. డిప్లొమా వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంది. ఇప్పటిదాకా ఆ విద్యార్థులు కూడా చూశారు. ఇంటర్ అభ్యర్థులకు ఎలాంటి జాబ్స్ అయితే లేవు సచివాలయానికి సంబంధించి. ఇంటర్ అభ్యర్థులకు ఎలాంటి జాబ్స్ అయితే లేవు. బీఈ బీటెక్ డిగ్రీ, లా బీఈడి, అలాగే ఎంఈడి ఇలాంటి అభ్యర్థులకు అయితే మంచి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ మధ్య టీచర్ ఉద్యోగాలు చాలా తక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనం మెయిన్గా వార్డు విద్యా కార్యదర్శికి డిగ్రీ బీఈడి ఎంఈడి ఎంఏ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ప్రాధాన్యత అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి అవకాశం అయితే ఉంది, బీఈడి ఎంఈడి అభ్యర్థులకి మంచి అవకాశమే ఉంది వార్డు విద్యా కార్యదర్శి ఉద్యోగం అయితే ఇస్తున్నారు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న న్యూస్ అయితే, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే. మనకు ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి దీన్నే మనమైతే అఫీషియల్గా అయితే భావించవచ్చు. ఎందుకో మీకు అందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వార్డు కార్యదర్శి అలాగే గ్రామ సచివాలయం కార్యదర్శికి సంబంధించి, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మన ఛానల్ నుండి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది.
కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కనైన బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే కింద 50 రూపీస్ డిస్క్రిప్షన్లో 50 రూపీస్ వచ్చే అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని 50 రూపీస్ అయితే పొందండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న న్యూస్, ఏదైనా న్యూస్ వస్తే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.